ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను నూనెకి అందించినటువంటి మహర్షులకి నమస్కారం హై గ్రీవ హై గ్రీవ హై గ్రీవేతి వధేత్తస్ నిస్సరతే వాణిజినుహకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతమయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఈ నామ సంవత్సరంలో కాందాయ ఫలము ఈ కాందాయ ఫలము ప్రతి నాలుగు నెలలకి రకరకాలుగా ఉంటూ ఉంటుంది ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి మొదటి నాలుగు నెలలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి విషయాల్లో బాగుంటుంది ఏ పరిహారం చేసుకోవాలనేటువంటి విషయం మీద మనం పోయిన సంవత్సరం కూడా చెప్పుకున్నాము ఇప్పుడున్నటువంటి నాలుగు నెలలు ఇరవై రెండు మార్చి నుంచి ఇరవై రెండు జూలై వరకు ఈ నాలుగు నెలలు అంటే మార్చ్ టు ఏప్రిల్ ఏప్రిల్ టు మే మే టు జూన్ జూన్ టు జూలై సో ఈ నాలుగు నెలలు ఏ విధంగా ఉండబోతుంది ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు ఆ నవగ్రహాల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ప్రారంభిద్దాం వృచ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో ముఖ్యంగా ఇక్కడ మనకి విశాఖ నాలుగో పాదం ఉంటుంది అనురాధ మరియు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఉంటాయి ఈ కాందాయ ఫలం నాలుగు నెలలు అంటే మార్చ్ ఇరవై రెండవ తేదీ నుంచి అదేవిధంగా ఇరవై ఎనిమిదో తేదీ ఇరవై రెండో తేదీ నుంచి అదేవిధంగా మనకి జూలై ఇరవై రెండవ తేదీ వరకు ఉన్నటువంటి నాలుగు నెలలు ఎలా ఉండబోతుంది విశాఖ వారికి ముఖ్యంగా ధనపరంగా మీకు ఎంత సాటిస్ఫాక్షన్గా మీకు ఎంతవరకు అంతవరకు సమకూరేటువంటి కాందాయ ఫలం ఉంది అదేవిధంగా అనురాధ నక్షత్రంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అనురాధ వారికి స్వల్ప ధనలాభాన్ని జ్యేష్ట వారికి కూడా అంటే లాభపరంగానే ఉంటుంది అనురాధ వారికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ ఏంటంటే అనురాధ వారికి గృహ సంబంధించిన విద్యా సంబంధించిన కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన వాహన సంబంధించిన విషయాల్లో ఆలస్యం అవుతూ ఉంటుంది ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది మరి అర్ధాష్టమ శని నడిచేటప్పుడు ఎవరి మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అంటే అనురాధ మీద ఎక్కువగా ఉంటుంది మరి అనురాధ నక్షత్రం మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఏమైనా ఇబ్బంది అవుతుందా కాదు మీరు బాగా అర్థం చేసుకొని విద్యార్థులు ఉన్నారు చదువు విషయంలో కాస్త మందు కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో లేట్ అవ్వడం అదేవిధంగా ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటున్నాము రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నాం అవతల వల్ల తొందరగా రిజిస్ట్రేషన్ చేయరు ఇట్లా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి మరి కాస్త ముందు కదలాలంటే మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నట్లయితే టెంపుల్స్కి వెళ్ళి అక్కడ మీరు నూనెని దీపారాధన కోసం నూనెను మీరు దానంగా ఇవ్వండి అలాగనుక ఇచ్చినట్లయితే మీకు ఏవైతే ముందుకు కదలకుండా ఆగి ఉన్నాయో అవన్నీ కూడా కాస్త చక్కగా ముందుకు కదలడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది అదేవిధంగా జ్యేష్ఠా నక్షత్రం వారికి కూడా ఇక్కడ సమఫలితాలే చూపిస్తున్నాయి జ్యేష్ఠ నక్షత్రం వారికి చూసుకున్నట్లయితే అయితే ఇందులో పర్టికులర్గా వారు పెద్ద మొత్తంలో ఏదైనా సరే ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి బట్ జ్యేష్ఠా నక్షత్రం వారికి లాంగ్ టర్మ్ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో లాంగ్ టర్మ్గా చేసేటువంటి వాటిల్లో కొంతవరకు లబ్ధి లాభము సూచిస్తుంది అదేవిధంగా ఆకస్మికంగా కొన్ని కొన్ని వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ మూడు నక్షత్రాల వారిలో కూడా విశాఖ వారు దత్తాత్రేయుని యొక్క ఆరాధన అనురాధ నక్షత్రం వారు శివుని ఆరాధన లేదా కాలభైరవుని యొక్క ఆరాధన జ్యేష్ట నక్షత్రం వారు పర్టికులర్గా ఏంటంటే విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ ఈ ముగ్గురు కూడా దత్తుని యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే ఎలాగో ఈ సంవత్సరం మొత్తము కూడా శోభకృతనామ సంవత్సరంలో ఫినాన్షియల్ గ్రోత్ ఖచ్చితంగా ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి దత్తాత్రేయుడు ఆరాధనతో పాటు కాస్త ఏప్రిల్ మాసంలో ఎప్పుడైతే గురువు మారుతున్నాడో అక్కడ కొంచెం దుర్గని కూడా స్మరించుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మీకు ఫైనాన్షియల్ ఇబ్బందులు అనేటువంటివి ఉండవు మనము ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి కాందాయ ఫలము ఏదైతే ఉందో అదేవిధంగా మనం నిత్యం చెప్పుకునేటువంటి రాశి ఫలాలు కానివ్వండి అదేవిధంగా వార ఫలాలు కానివ్వండి ఫలాలు కానివ్వండి సంవత్సర ఫలితాలు కానివ్వండి వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ జన్మ జాతక ఫలితాలు ఎందుకంటే ఎవరికి వారు ఇండివిజువల్ అంటే ఒక్కొక్కరికి సపరేట్ వాళ్ళకంటూ ఒక టాలెంట్ అనేటువంటిది ఉంటుంది ఒకరి టాలెంట్ మరొకరికి రాదు అలాగ డిజైన్ చేయబడుతుంది ఎవరికి వారు ఎందుకు ఇండివిజువల్ అవుతారంటే వీరు సపరేట్గా ప పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది చాలా అయి ఉంటుంది ఒక్కొక్కసారి తెలుసో తెలియక అజ్ఞానంలో జరిగేటువంటి కొన్ని కొన్ని తప్పిదాలు కూడా అవుతాయి అవి యాజ్ ఇట్ ఈజ్గా ఈ యొక్క జన్మలో అనుభవించడం జరుగుతుంది అందులో మంచి ఫ్రూట్స్ ఉంటాయి కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కూడా ఉంటాయి అవన్నీ కూడా మీ పర్సనల్ చాట్లో మాత్రమే తెలుస్తుంది అది తెలుసుకునేటువంటి విధానం అసలు ఎలా తెలుసుకుంటాము అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీ అంటే ఏ తేదీలో జన్మించారు మీరు జన్మించినప్పుడు ఉన్న తేదీని నెలని సంవత్సరాన్ని సమయాన్ని మరియు అదేవిధంగా ప్రాంతాన్ని కూడా తీసుకోవాలి ఎందుకు ప్రాంతం తీసుకుంటామంటే ప్రాంతం బట్టి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటే అక్షరాంశ రేఖాంశాలు మారిపోవడం వల్ల లగ్నం మారుతుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం కూడా చాలా ఇంపార్టెంట్ దానివల్ల కూడా లగ్నం మారుతుంది డేటు టైము ప్లేసు ఈ సంవత్సరము నెల ఇవన్నీ వీటన్నిటి వల్ల మీరు జన్మించినప్పుడు నవగ్రహాలు కూడా మీరు ఒక పని చేయాలి అన్నప్పుడు మీకు ఆ నవగ్రహాలలో ఏ గ్రహం మీకు చాలా పాజిటివ్గా ఉంది ఆ పాజిటివ్గా ఉన్నటువంటి గ్రహం సంబంధించినటువంటిది మీకు కనెక్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూడండి మనం మార్కెట్లో ఒక ఒకదానికి ప్రోడక్ట్కి వాల్యూ ఉంది డిమాండ్ ఉంది మనం దానికి సంబంధించి సేల్ చేసినప్పుడు అది తొందరగా అమ్ముడుపోతుంది అలా మీ జన్మజాతకంలో అసలు లగ్నం ఏమిటి అంటే మీరు చేసే ప్రయత్నం ఏం చేస్తే ప్రయత్నం ఫలిస్తుంది మీరు ఎప్పుడు మీరు ఎందుకు వెనకబడి ఉన్నారు మీరు చక్కగా ముందుకు వెళ్ళాలి మీ లైఫ్లో ఫైనాన్షియల్గా అన్ని విధాలా ఎదగాలంటే ఏమిటనేది మీ జన్మజాతకంలోనే ఉంటుంది అదేవిధంగా ఫైనాన్స్ కావచ్చు మీ యొక్క రిలేషన్స్ కావచ్చు మీ గృహయోగం కావచ్చు అసలు ఎప్పుడు కొనుక్కోవాలి ఏ డైరెక్షన్లో కొనుక్కోవాలి అదేవిధంగా మీ సంతానంతో ఉండేటువంటి రిలేషన్స్ కానివ్వండి మీ సంతాన అభివృద్ధి కానివ్వండి జీవిత భాగస్వామి కానివ్వండి అదేవిధంగా మనకి చూసినట్లయితే లైఫ్ పార్ట్నర్తో పాటు బిజినెస్ పార్ట్నర్షిప్స్ కానీ లైఫ్లో అనేకమైనటువంటి మలుపులు కానీ కోర్ట్ కేసెస్ కానీ అదేవిధంగా వృత్తి వ్యాపార ఇన్వెస్ట్మెంట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే కొంతమంది నేను ఇక్కడ ఉంటే బాగుంటుందా లేదా విదేశాలకు వెళ్తే బాగుంటుందా అని అడుగుతూ ఉంటారు యాక్చువల్గా మీ యొక్క జన్మజాతకంలో విదేశీ యోగం ఉందా స్వదేశీ యోగం ఉందా ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా మీ జన్మజాతకంలోనే నిక్షిప్తమై ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇవి మీ పర్సనల్ చాట్లో ఉంటూ దానికి ఏదైనా అడ్డుపడుతూ ఉంటే దానికి చిన్న స్తోత్రాలతో ఇది కలియుగం కాబట్టి ఏదో పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు నామస్మరణ ఆ యొక్క అమ్మవారు కానీ స్వామివారు కానీ నామరూపంలో వచ్చి నామస్మరణ రూపంలో జరుగుతుంది అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు ఏమిటంటే అది మరి జన్మజాతకంలో ఇవన్నీ ఉంటే మనం ఈ కందాయ ఫలాలు రాజఫలాలు ఫలాలు ఎందుకు చెప్పుకుంటున్నామని ఇదంతా కూడా ఏంటంటే గోచార ఫలితము అంటారు గోచారం అంటే కాలము సిచ్యువేషన్సు మార్కెట్ లాంటిది జన్మజాతకం అనేది మనము మనకి బయట ఉన్న కాలానికి మనకి బయట ఉన్న మార్కెట్కి మనకి బయట ఉన్న సిచ్యువేషన్స్తో సంబంధాలు ఉంటాయి ఒక దగ్గరికి వెళ్ళాలన్నా ఒక పని చేయాలన్నా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా బయట ఉన్న మార్కెట్తో మనం నిర్ణయాలు ఎలా తీసుకుంటాము బయట ఉన్న మార్కెట్ మనకు సపోర్ట్ చేస్తుంటే మనం ఎలా అయితే ఏదైనా ఒక ప్రోడక్ట్ని నమ్మగలుగుతాము ఈ గోచార గ్రహాలు కూడా అంతే ఇప్పుడు మీకు మీ జన్మజాతకంలో ఫలానా యోగం నడుస్తుంది గోచారం ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని తెలుసుకోవడమే గోచార ఫలితాలు కాబట్టి ఈ గోచార ఫలితాలని మీ యొక్క జన్మజాతక ఫలితాలని తెలుసుకుంటూ ఆ నవగ్రహాల అనుగ్రహాన్ని ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః